హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ వరల్డ్ బిజినెస్ టిప్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, కంటిన్యూగా బిజినెస్ సంబంధించిన వీడియోస్ అయితే నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో అప్డేట్స్ని మీరు పొందగలరు. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఆల్రెడీ సుమారు దగ్గర 400 వీడియోల దాకా బిజినెస్ వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది. అవి కూడా ఒకసారి చూడండి ఫ్రెండ్స్, చూస్తే మీకు ఏ బిజినెస్ సెలెక్ట్ చేసుకోవాలని ఒక అవగాహన వస్తుందన్నమాట. సో అన్ని రకాల వీడియోలు కూడా ఉన్నాయి, తక్కువ పెట్టుబడితో చేసుకునే వ్యాపారాలు, ఎక్కువ పెట్టుబడితో చేసుకునే వ్యాపారాలు కూడా ఉన్నాయన్నమాట. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పబోయేది వచ్చి తక్కువ పెట్టుబడితో బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకి అట్ ది సేమ్ టైం చేతిలోంచి అమౌంట్ ఏది కూడా అంటే లాస్ అవ్వకూడదు. కొంతమందికి అమౌంటే ఒక 20,000-30,000 ఉంటుంది, అది కూడా పోతే మళ్ళీ ఇబ్బంది కదా అని. సో పెద్ద మొత్తంలో కూడా చేయొచ్చు. అటువంటి వాళ్ళకి ఒక బిజినెస్ కాన్సెప్ట్ వరకే చెప్పబోతున్నాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ వీడియో చూడండి, లేకపోతే ధారాళంగా స్కిప్ చేసేయచ్చు. ఎందుకంటే నేను చెప్పేది ఓన్లీ కాన్సెప్ట్ అన్నమాట. దీంట్లో ఏంటి అంటే ఇప్పుడు చూస్తున్నారు చూడండి, నెక్ బ్యాండ్స్, సో నెక్స్ట్ ఎయిర్ పాడ్స్, ఇవన్నీ కూడా అత్యంత చీప్ అయిన రేటుకి మనకు దొరుకుతుంది. ఇప్పుడు చూడండి, ఈ మొబైల్ అక్సెసరీస్ అమ్మే షాప్స్ మొత్తం కూడా ఫుల్ జనాలు ఉంటారు. నేను చెప్పేది టౌన్లో ఫ్రెండ్స్, ఇన్ కేస్ మీది చాలా చిన్న విలేజ్ అంటే మాత్రం కాస్త తక్కువ ఉండొచ్చు, బట్ టౌన్ సిటీ మాత్రం ఎప్పుడు రష్గానే ఉంటుంది ఈ మొబైల్ అక్సెసరీస్ అమ్మేది, తక్కువ రేట్లో అమ్మేది మొత్తం కూడా. నెక్స్ట్ ఈ మధ్యకాలంలో మొబైల్ ట్రక్, అంటే ఇప్పుడు ఫుడ్ ట్రక్ ఎలా ఉంటుందో అలా ఒక మొబైల్ ట్రక్లో ఈ అక్సెసరీస్ మొత్తం సేల్ చేసేటట్టు ఒకటి పెట్టున్నారు. చాలా అంటే సిటీస్లో ఇటువంటిది మంచి సేల్స్ ఉన్నాయి, వాళ్ళ దగ్గర మంచి బిజినెస్. ఈ పైన గొరిల్లా గ్లాస్ వేయడం, దాంతోపాటు ఒక చిన్న చిన్న రిపేర్స్, దాంతోపాటు ఇటువంటి అక్సెసరీస్ అమ్మడం. సో మంచి సేల్స్ ఉంది అంటే నేను దీని గురించి స్టడీ చేశాను, బాగా మంచి సేల్స్, మంచి ప్రాఫిట్, మీరు ఊహలో ఊహించినంత ప్రాఫిట్ ఉంది. స్టేషనరీ 4 ప్లేస్లో చూశాను, 4 ప్లేస్లో రోడ్డు పక్కన స్టేషనరీ వేశారు. ఏం లేదు, రెండు వైపులా ఇది పెట్టేశారు వాళ్ళు, ట్రైపాడ్స్, ఒక 4 ట్రైపాడ్ పెట్టేశారు. అది అట్రాక్షన్ వచ్చి చూసే వాళ్ళకి. కింద మొత్తం కూడా ఓన్లీ నెక్ బ్యాండ్స్, నెక్స్ట్ ఏమో బ్లూటూత్ ఎయిర్ పాడ్స్, నెక్స్ట్ ఏమో మీకు నార్మల్గా పెట్టుకునే ఇయర్ ఫోన్స్, ఇటువంటిది. నెక్స్ట్ కేస్ పైన కవర్స్ ఉంటాయి కదా, మన మొబైల్ వెనక వైపు వేసుకుంటాం చూడండి కేస్, అటువంటిది. సో ఇవి మాత్రమే ఉంది, కానీ జనాలు మాత్రం ఎగబడుతున్నారు. కారణం అత్యంత తక్కువ రేటుకి, షాప్స్లో దొరకనన్ని రేటుకి తక్కువ రేటుకి ఇచ్చేస్తున్నారు హిందీ వాళ్ళు. సో వీళ్ళంతా ఎక్కడి నుంచి తెస్తున్నారు అని చూస్తే మీకు ఢిల్లీ కరోల్ బాగ్, చాలా చాలా చీప్ రేట్. మీకు ఎయిర్ పాడ్స్ చూసుకుంటే మీకు 250లోనే దొరుకుద్ది. చైనా పీసే చూడండి ఫ్రెండ్స్, మొబైల్ అయినా సరే, మొబైల్ అక్సెసరీస్ అయినా ఏదైనా మనకి చైనా నుంచి రావాల్సిందే. ప్రస్తుతానికైతే ప్రొడక్షన్ లేదు మన ఇండియాలో. సో మీకు చూసుకుంటే అత్యంత చీప్ రేటుగా అక్కడ దొరుకుతుంది, బట్ ఆ రేటుకి ఇక్కడ దొరుకుతుందా అంటే ఎయిర్ పాడ్స్ దొరకదు, ఓకేనా. సో మీరు బల్క్గా కొనేటప్పుడు ఇంకా తక్కువలో, ప్రెసెంట్ ట్రెండ్ ఉంది కదా ఎయిర్ పాడ్స్ కానీ, మీకు వైర్లెస్ నెక్ బ్యాండ్, అదే వైర్లెస్ బ్లూటూత్ నెక్ బ్యాండ్స్ కూడా చాలా చాలా ప్రెసెంట్ అయితే మార్కెట్ బాగా ఉంది. అవి తీసుకొని వచ్చి ఇక్కడ సేల్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను, మీకు అక్కడ 250కి తీసుకొని వచ్చి ఇక్కడ 350కి ఇస్తున్నారని అనుకుందాం. సో 100 రూపీస్ అంటే మీకు 10 పీసులు అంటే మీకు 2,500 పడుద్ది. మీరు అమ్మితే ఎంత వస్తుంది, 3,500 వస్తుంది. ఒకరోజుకి 10 పీసులు అనేది చాలా సర్వసాధారణం అమ్మేయచ్చు అనమాట. సో 1,000 రూపీస్ ఒక రోజుకి కంపల్సరీ ఎర్న్ చేయొచ్చు, మినిమం చెప్తున్నాను నేను. చాలా ఓన్లీ నేను ఏం చెప్తున్నాను, ఒక నెక్ బ్యాండ్ దానిపైన మాత్రమే, దీంతోపాటు మీకు ఎయిర్ పాడ్స్ కూడా తెచ్చుకుంటే ఇంకొక 150 రూపీస్ మార్జిన్ పెట్టుకొని మంచి సేల్ చేయొచ్చు అనమాట. అలా వేసుకున్నా కూడా రెండింటి మీద రోజుకి 2,500, నెలకి 75,000 ఎక్కడికెళ్ళదు. నెక్స్ట్ మీలో చాలామంది అడిగేది అసలు ఎక్కడ కొనాలి అంటే, కాన్సెప్ట్ చెప్తున్నారు కానీ నేను క్లియర్గా చెప్తున్నాను చూడండి మీకు వివరంగా. ఇది అత్యంత తక్కువ రేటుతో అంటే పెట్టుబడితో మొదలు పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళకి ఇది మంచి బిజినెస్ అన్నమాట. దానికే నేను క్లియర్గా మీకు, ఇక్కడ నుంచి మీరు న్యూఢిల్లీ రైల్వే స్టేషన్కి వెళ్ళిపోతే, రైల్వే స్టేషన్ నుంచి మీకు కరోల్ బాగ్ అనాలి, కరోల్ బాగ్, KAROLBAGH, ఓకేనా, కరోల్ బాగ్. ఈ ఏరియా మొత్తం ఒక షాప్, అంటే నేను స్పెసిఫిక్గా ఒక షాప్ చెప్పాల్సిన పని లేదు, అది 1 కిలోమీటర్ మొత్తానికి ఓన్లీ మొబైల్ అక్సెసరీస్ షాప్సే ఉంటాయి, మొత్తం హోల్సేలే, ఓకేనా. మొత్తం హోల్సేల్,
అత్యంత చీప్ రేట్. మీరు ప్రతి షాప్కి వెళ్ళొచ్చు, ఎవరు కూడా ఏమనరు, చూడొచ్చు. చూసి ప్రతి షాప్లో ఒక 20-30 షాపులు ఎక్కి దిగిన తర్వాత మీరు రేట్ ఎవరు అత్యంత చీప్కి ఇస్తున్నారో అక్కడ తేవచ్చు. బల్క్గా మీకు ఓపెన్గా చెప్తున్నాను చూడండి, గొరిల్లా గ్లాస్ మనం ఇక్కడ ఎంత 69 or 70 రూపీసో రోడ్డు పక్కన పెట్టుకొని అమ్ముతుంటారు, ఒక పెద్ద గొడుగు పెట్టుకొని కూర్చొని. సో అవి ఎంత తెలుసా, అక్కడ జస్ట్ మీకు 25 పీసులు ఉంటాయి, 250 రూపాయలకి ఇస్తారు. ఇంకా ఎక్కువ తీసుకునేటట్టయితే ఇంకా తగ్గిస్తారు. అంటే ఒక పీస్ ఎంత పడింది, గొరిల్లా గ్లాస్ 10 రూపాయలు పడింది. ఇక్కడ 69, 79, 99 అలా ఇస్తుంటారు గొరిల్లా గ్లాస్. సో చెప్తున్నాను మీకు అంత చీప్ రేట్స్, అంటే ఎంత వేరియేషన్ ఉంది చూడండి మీకు, ఓకేనా. సో ఈ విధంగా ఉంటుంది మీకు కరోల్ బాగ్. నెక్స్ట్ చూడండి, మీకు న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ నుంచి మీరు బయటకు వచ్చి షేర్ ఆటో ఎక్కితే 4 కిలోమీటర్స్, అంటే 3.5-3 కిలోమీటర్స్ వస్తుంది కరోల్ బాగ్. ఓకేనా, అదే మీరు మెట్రో ఎక్కితే కరోల్ బాగ్ మెట్రో స్టేషన్ ఉంది, 20 రూపీస్ తీసుకుంటారు టికెట్. ఓకేనా, అంటే నేను వెళ్ళాను కాబట్టి మీకు క్లియర్గా చెప్తున్నాను. నెక్స్ట్ మీకు చాలామందికి న్యూఢిల్లీ అంటే ఎంత ఖర్చు అవుతుంది అనే ఒక డౌట్ రావచ్చు చూడండి, అది కూడా మీకు వివరిస్తాను. మీరు హైదరాబాద్ నుంచి మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు నేను చెప్పే ప్రతి విషయాన్ని కూడా. హైదరాబాద్ నుంచి మీరు వెళ్ళాలి అంటే స్లీపర్, ఓకేనా, మినిమం ఛార్జెస్ వచ్చి 730-740 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది. మీరు బిఫోర్ బుక్ చేసుకోవాలి 750 రూపాయలకి వెళ్ళడానికి, పోను రాను 1500 హైదరాబాద్ నుంచి. నేను మినిమం ఛార్జెస్ చెప్తున్నాను, మీకు బోగీని బట్టి రేట్ మారుద్ది, మీకు ఐడియా ఉంది అనుకుంటాను, ఓకేనా. స్లీపర్లో కూడా బోగీలు ఫెసిలిటీ కాస్త చేంజ్ అవుతూ ఉంటుంది, దాన్ని బట్టి రేట్ మారుతూ ఉంటుంది అన్నమాట. సో నేను చెప్పేది స్టార్టింగ్ ప్రైస్, మనకి అది సరిపోతుంది ఎందుకంటే తక్కువ పెట్టుబడిలో మనం స్టార్ట్ చేయబోతున్నాం కాబట్టి. మీకు కావాలంటే 1000 రూపీస్, 1500, 1800లో కూడా ఉందన్నమాట ఢిల్లీకి అదే ట్రైన్లో. సో మనకి స్టార్టింగ్ ప్రైస్ అది. నెక్స్ట్ అదే మీరు విశాఖపట్నం నుంచి కూడా ఏం లేదు, మీరు విశాఖపట్నం నుంచి న్యూఢిల్లీ అంటే మీకు నిజాముద్దీన్ స్పెషల్ ఉంటుంది. ఆ నిజాముద్దీన్ చూసుకుంటే మీకు NDLS అవి చూసుకుంటే మీకు 1000 రూపాయలు, 1000 రూపీస్ స్లీపర్ స్టార్టింగ్ ప్రైస్ అన్నమాట విశాఖపట్నం నుంచి. 1000 రూపాయలే, పోను రాను 2000 అవుతుంది అంతే. అదే మీరు నెల్లూరు తీసుకుంటే నెల్లూరు అయినా అంతే 800, పోను రాను 1600 అంతే, 1500, 1600, 1000 రూపాయలు. సో పోను రాను చెప్తున్నాను. నెక్స్ట్ మీకు మెయిన్ డౌట్ ఏమిటంటే జిఎస్టీ కావాలా. ఈ మొబైల్ యాక్సెసరీస్ మీరు ఒక 50,000కి తెచ్చుకునేటట్టయితే జిఎస్టీ అవసరం ఉండదు, ఓకేనా. మీరు స్టేషనరీ అమ్మబోతున్నారు, బిల్ కంపల్సరీ, బిల్ చాలా చాలా ఇంపార్టెంట్, ఓకేనా. బిల్ ఉంటే సరిపోతుంది, మీకు ఏ ట్రబుల్ రాదు. మొబైల్ యాక్సెసరీస్ స్టేషనరీ అమ్ముతున్నామండి మేము రోడ్ పక్కన ఈ విధంగా, అంటే ఎవరు ఏమంటారు బిల్లు వరకు చూస్తారు అంతే, అంత పెద్ద సమస్య ఏది రాదు ట్రైన్లో కూడా. ఒకటి, రెండోది మీకు నెక్స్ట్ ఎలా తీసుకొని రావాలి ట్రైన్లో చూడండి, 50,000 రూపాయలు సరుకు అంటే మీకు ఒక 2 బాక్స్లో సరిపోద్ది, ఒక అట్ట బాక్స్లో 2 బాక్స్లో సరిపోద్ది. సీట్ కింద పెట్టుకొని వచ్చేయచ్చు, మీ బెర్త్ ఉంది కదా, మీకు ఒక బెర్త్ ఇస్తారు, ఆ బెర్త్ కింద పెట్టుకొని వచ్చేయచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. మీకు అటు సైడ్ కూడా మీకు వస్తుంది పెట్టుకునేదానికి లగేజ్, ఓకేనా. సో ఇబ్బంది ఏం లేదు. లేదు మీరు 1 లాక్, 1.5 లాక్ అలా పర్చేస్ చేస్తున్నారు అనుకున్నప్పుడు ఏం చేయాలి అంటే ఒక 3 బిల్లు వేసేయండి, 3 50,000కి 3 బిల్లు వేసేయండి సరిపోతుంది, ఓకేనా. ఒక 3 పేరు మీద వేసుకోండి. సో లగేజ్ బాక్స్లో వేసేయండి, ఏది ట్రైన్లోనే మీరు వచ్చే ట్రైన్లోనే బిఫోర్ ఒక 2-3 అవర్స్ వెళ్ళిపోతే లగేజ్ బాక్స్, అక్కడ పార్సల్ ఆఫీస్ ఉంటుంది న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో, ఎవరిని అడిగినా చెప్తారు పార్సల్ ఆఫీస్, అక్కడికి వెళ్ళి మీరు బిల్లే పార్సల్ విడివిడిగా ఇచ్చేయండి 3 పేరు మీద. అప్పుడు మీరు ఇక్కడ ఒకవేళ రిజీవ్ చేసుకునేటప్పుడు 150,000 పెద్ద అనుకున్నప్పుడు మీరు మీ ఫ్రెండ్స్నో ఎవరినో రమ్మంటే వాళ్ళిద్దరి పేరు మీద 3 బిల్స్ ఉంటాయి కాబట్టి అలా, అంటే నేను ఆప్షన్ చెప్తున్నాను, బిల్లు ఉంటే ఎవరు ఏం అడగరు ఫ్రెండ్స్, ఓకేనా. జిఎస్టీ దీనికి అవసరం ఉండదు ఎందుకంటే స్టేషనరీ అని మీరు చెప్తేనే, అదే షాప్ అంటే జిఎస్టీ మెయింటైన్ చేయాలి, ఓకేనా. జిఎస్టీ ట్రేడ్ లైసెన్స్, షాప్ లేదు స్టేషనరీ అంటే రోడ్ సైడ్లో వేసుకొని అమ్మడానికి ఎవరు ఏం అనరు, ఇంత ఇది పెద్ద అమౌంట్ కాదు కాబట్టి మీరు చెప్పొచ్చు. బిల్ కరెక్ట్గా ఉండాలి, బిల్ ఉంటే సరిపోతుంది అన్నమాట. సో మీకు బిల్ చెప్పాను, జిఎస్టీ ప్రాబ్లం లేదు, ట్రేడ్ లైసెన్స్ కూడా దీనికి అవసరం లేదన్నాను. నెక్స్ట్ అంటే తక్కువ అమౌంట్కి, మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్, తక్కువ అమౌంట్కి మీరు తెచ్చుకొని అమ్మితే అవసరం లేదు, బల్క్ భారీ ఎత్తున కొనేటట్టయితే పెట్టుకోవాలి, ఓకేనా. సో ఈ చూడండి, ఈ విధంగా చూసుకుంటే మీకు నెలకి 70,000 ఎక్కడికి పోదు, అంటే పెద్ద మొత్తంలో టర్న్ ఓవర్ చేస్తే ఒక 2 ట్రిప్ కానీ పెద్ద మొత్తంలో బల్క్గా 2 ప్లేస్లో ఒకే
సిటీని ఎంచుకొని రెండు ప్లేస్లో వేస్తే 70,000, ఒక ప్లేస్ అయితే 35,000, ఎక్కడికి పోదు, చెడిపోయే వస్తువు కూడా కాదు. ఇది ఒక మంచి బిజినెస్ కాన్సెప్ట్ అని మాత్రం చెప్పగలను. మీలో కొంతమందికి అనిపించవచ్చు, ఫ్రెండ్స్ ఇదేంటి ఈరోజు అంటే మెషినరీ సంబంధించింది ఏం చెప్పలేదు, మ్యానుఫ్యాక్చరింగ్ ఏది చెప్పలేదని. బట్ నేనైతే చెప్పగలను, నేను చేసిన ఇన్ని వీడియోస్లో బెస్ట్ వీడియోలో టాప్ 10లో ఇది కూడా ఒకటి అని చెప్పగలను. ఎందుకంటే మీది తక్కువ పెట్టుబడితో స్టార్ట్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి, ఎక్కువ పెట్టుబడితో స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకి, ఇద్దరికి కూడా లాస్ అంత ఈజీగా 90% లాస్ రాని బిజినెస్ ఇది అన్నమాట. అది ఎందుకంటే దీంట్లో అంత ఉంటుంది అమౌంట్ అనేది, ప్రాఫిట్. సో దానికే చెప్తున్నాను ది బెస్ట్ బిజినెస్ ఐడియా ఇది, ఓకేనా? తక్కువ పెట్టుబడి చేతిలో ఇప్పుడు 30,000-40,000 అది కూడా లాస్ అయితే ఏం చేస్తారు, వేరే బిజినెస్ పెట్టి? ఈ బిజినెస్ అంటే అది ఛాన్సే లేదు, నో ఛాన్స్. ఎందుకంటే అసలు 50%, 60% ఆఫర్ ఇస్తుంటారు, అక్కడ 70% ఆఫర్ ఇస్తుంటారు. అదన్నీ మీరు నేను అంటే వీడియోలో మీరు చూస్తే అర్థం కాదు, మీరు డైరెక్ట్గా కరోల్ బాగ్ వెళ్తే, ఢిల్లీ న్యూఢిల్లీ కరోల్ బాగ్ వెళ్ళి ఒక 20 షాపులు తిరిగితే తప్ప మీకు ఇంత తక్కువ రేటా అనేది అప్పుడు అనిపిస్తుంది అన్నమాట, ఓకేనా? సో దానికే చెప్తున్నాను ఇదైతే బెస్ట్ వీడియో అని చెప్పొచ్చు. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.